కర్నూలు నగరంలో సుభద్రభాయి దివ్యాంగురాలిని గృహ నిర్బంధం చేయటం దారుణమని దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ స్వామి ఆరోపించారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా సుభద్రభాయిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆమెకు మద్దతు తెలుపుతూ ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద లక్ష్మణ స్వామి విలేకరులతో మాట్లాడారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహ కార్యక్రమానికి నేపథ్యంలో సుభద్రభాయి ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగ కల్పించాలని కోరిందని అన్నారు. స్పందించిన ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్కు ఉద్యోగ అవకాశం ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆమెకు ఉద్యోగం కల్పించడంలో జిల్లా కలెక్టర్ విఫలం చెందారని అన్నారు. నేడు ముఖ్యమంత్రి కర్నూలు పర్యటన సందర్భంగా ఆమె మరలా ముఖ్యమంత్రిని కలవనీయకుండా పోలీసులు గృహ నిర్బంధం చేయటం సమంజసం కాదని, తక్షణమే ఆమెకు కలెక్టర్ ఉద్యోగం కల్పించాలని కోరారు. లేని పక్షంలో ఆమె పరిస్థితికి జిల్లా కలెక్టర్ పోలీసులు బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అయ్యాలకు మన్నంటే ఏదో సహకరించినారు, అయ్యాలకి ఏదో తిప్పలాడు పోయింది. ఆల్రెడీ ఇంకా సెక్యూరిటీ ఉంటారు కదా మేడం, రోజు మలవాలంటే కూడా గెట్టబోతారు మేడం. ఒక రెండు చేతులు లేని దివ్యాంగురాలను ఒక లేడీని చూడకుండా పోలీసు వాళ్ళు నిన్నటి నుంచి బయటికి రాకుండా గృహ నిబంధన చేసి వాళ్ళని ఇస్త్ర హింసలకు గురి చేస్తే ఇది ఏమన్నా పద్ధత మేడం? మరి దాని కలెక్టర్ సార్ను కూడా పట్టుకుంటే కలెక్టర్ సార్ కూడా పట్టించుకోలేదంట. ఆల్రెడీ సీఎం సార్ గారు కూడా చెప్పినారంట కదా మేడం, మన కర్నూలుకి వచ్చినప్పుడు కలిసి ఉంటే కలెక్టర్ గారు స్వయాన్ని చెప్పినారంట ఈ అమ్మాయికి కంపల్సరీ జాబ్ ఇప్పించండి అని. ఇప్పుడున్న కోటేశ్వరరావు మన కలెక్టర్ సార్ గారు చెప్పినారంట, సీఎం గారే డైరెక్ట్. కలెక్టర్ గారికి ఎవరు చెప్పినారు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్కే చెప్పినారంట. గత పోయిన రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకి వచ్చినప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డి సార్ గారిని కలిసింది, నాకు జాబ్ ఇవ్వాలంటే ఎంపడు ఆ ముందరనే సీఎం గారు స్పందించి కలెక్టర్ గారికి ఆమెకు ఖచ్చితంగా ఏదోటి జాబ్ ఇచ్చి ఆమెకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారు చెప్పిన కూడక కలెక్టర్ కోటేశ్వరరావు సార్ గారు ఇప్పుడు కూడా ఆయన కాడికి పోయి మూడు మాటలు ఆయన కాలు పట్టుకున్న కూడక ఇంతవరకు ఆమెకు న్యాయం జరిపించకుండగా ఆమెని ఇప్పుడు కూడక పోలీసు వారు ఇప్పటికి మూడు తూర్లు అయింది హౌస్ అరెస్ట్ చేయించి ఆమెను నానాక హింసలకు ఇబ్బంది పెట్టడము ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఆమె ఏమైనా జరిగిందనుకో బాధ్యతలు కలెక్టర్ సార్ గారు పోలీసు వారు బాధ్యతలు వహించాల్సి ఉంటుందని నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఆమెను బాధను అర్థం చేసుకొని ఇప్పటికైనా కలెక్టర్ సార్ స్పందించి ఆమెకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.